నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఆన్లైన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మంకమ్మ తోట లేబర్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ చక్రధర్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు పొన్నం రవి మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఆర్థిక సంబంధమైన సర్వీసుల భద్రతకు సంబంధించిన వ్యాపార వాణిజ్య సముదాయాలు, షోరూమ్స్, షాపింగ్ మాల్స్, గోదాములు, స్కూల్, కాలేజీ, హాస్పిటల్స్, అపార్ట్మెంట్లు మరియు ఏటీఎంలు, కార్పొరేట్ హాస్పిటల్స్, చిల్లర వర్తక వ్యాపార దుకాణాలు, నివాస ప్రాంతాలు మరియు పబ్లిక్ పార్కుల్లో ఉద్యోగాలు లేక గ్రామీణ ప్రాంతం నుండి యువతీ యువకులు సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్, స్వీపర్, హౌస్ కీపింగ్ కార్మికులుగా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. 10,000 నుండి 12,000 రూపాయల సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు యజమానులు తక్కువ జీతాలు చెల్లిస్తూ శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనము లేదు. అట్లాగే పని గంటలు 8 గంటలు ఉండాలి కానీ 12 గంటలు చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో అనేక సంస్థలు, అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగం కానీ, ఏజెన్సీలకు ఇచ్చేసి ఏజెన్సీల నుంచి దాదాపు 15,000 నుంచి 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ అదే సెక్యూరిటీ గార్డుకు, ఏజెన్సీ నుంచి సెక్యూరిటీ గార్డుకు వచ్చేసరికి 10,000, 9,000, 9,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక మనిషి మీద 5,000 నుంచి 6,000, 7,000 ఏజెన్సీలే దోసుకుంటున్నాయి. దాదాపుగా ఒక 100 మంది పనిచేస్తే 100 మంది ఒక్కరికి 500 చొప్పున చూసుకుంటే 100 మందికి ఎన్ని పైసలు కావాలో ఒకసారి అవుతుంది. ఎలాంటి కష్టం లేని ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డుల పేరు మీద విపరీతంగా దోసుకొతింటూ ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్స్లో అదే పరిస్థితి ఉంది, షాపింగ్ మాల్లో అదే పరిస్థితి ఉంది, స్కూళ్ళల్లో అదే పరిస్థితి ఉంది, ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. కార్మికుల సొమ్ముతోటి ఏజెన్సీలు బతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ ఏజెన్సీలను మొత్తం ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్స్ కూడా లేవు. రిజిస్ట్రేషన్ లేకున్నా ఇక్కడ ఉన్న కార్మిక శాఖ అధికారులు కూడా వాటిని పట్టించుకోవడం లేదు, ఆ ఏజెన్సీలు సరిగా చూసుకోవడం లేదు. అందుకే ఇక్కడ ఇలా కార్మిక శాఖ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. కార్మిక శాఖ అధికారులు ఎవరు విచ్చలవిడిగా నడుపుతున్న ఏజెన్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక శాఖ అధికారులు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మిక శాఖ ఆఫీస్ ముట్టడి కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి, కరీంనగర్. ఉన్నటువంటి ఏదైతే ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్, అట్లాగే హౌస్ కీపింగ్, అట్లాగే స్వీపర్స్, చాలా వరకు హాస్పిటల్స్, అట్లాగే గోదాములు, షోరూమ్లు, అట్లాగే జ్యువెలర్ షాపులు, స్కూళ్ళు, కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఏదైతే కార్మికులు ఉంటారో 12 గంటలు 13 గంటలు పనిచేస్తున్న ఇటు యజమానులు, అటు ఏజెన్సీలు చాలా వరకు తక్కువ జీతాలు, అంటే తక్కువ అంటే 9,000 రూపాయల నుండి 10,000-12,000 రూపాయల వరకు జీతాలు చెల్లిస్తూ ఈరోజు శ్రమను దోచుకుంటూ ఉన్నారు. అట్లాగే వెట్టి చాకరి కూడా చేయిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే జీతాలు పెంచాలని కోరితే తొలగిస్తూ ఉన్నారు, బెదిరింపులకు కూడా పాల్పడుతూ ఉన్నారు ఈ ఏజెన్సీలు, అట్లాగే యజమానులు విపరీతంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు లేబర్ ఆఫీస్ ముందు ఆ కార్మికులతోటి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళు లేబర్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి కూడా ఏజెన్సీలకు కూడా ఆ ఆదేశాలు ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా కూడా ఏజెన్సీలు నిర్వహిస్తూ ఉన్నాయి, నిర్వహిస్తూ తక్కువ జీతాలు పెడుతూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. కాబట్టి వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. అలా కనీస వేతనం 26,000, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం, రాబోయే రోజుల్లో కూడా కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు దిగుతాం. సిఐటి జిల్లా సహాయక దర్శి పున్నం రవి.